ఇటిక్కియాల మండలం షాబాద్ గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం మరియు జిల్లా ఇన్చార్జ్ తక్కెలపల్లి రవీందర్రావు హాజరయ్యారు. ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత మాట్లాడారు మరియు తెలంగాణ రాష్ట్ర కన్సూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరము అని సంబోధిస్తే సంతోషిస్తా, ఎందుకంటే అతిపెద్ద కుటుంబం. ఇప్పుడు ఏమమ్మ అంటే 5 మందో 10 మందో 20 మందో ఉంటారు, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కుటుంబం ఉన్న కుటుంబం ఏదన్నా ఉందంటే ఈరోజు బీఆర్ఎస్ కుటుంబం మాత్రమే. అవునా కాదా? ఈరోజు ఇక్కడ నేను మాట్లాడతా, మీరు ఇంటర్ కాదు, నేను మీరు అందరం కలిసి మాట్లాడుకుందాం. ఇది సమ్మేళన కార్యక్రమం కాబట్టి మనం ముచ్చట చెప్పుకోవడానికి వచ్చిన ఒక వేదిక లాగా ఉంటే బాగుంటది. మీరేదో మేము గంటలు గంటలు మైకులు పట్టుకొని పోతాము, మీరు వినాలి అనే పద్ధతి కాదు. మారుస్తాం పద్ధతి, మాట్లాడదామమ్మా, మాట్లాడుకుందామా? 4 నిమిషాలు ఆకలైతుందా అండి? ఆకలైతుందా? అందరితో మాట్లాడదాం, ఎందుకంటే సమ్మేళనం అంటే కుటుంబంలో ఒక ఫంక్షన్ పెట్టుకుంటే 20 మందో 30 మందో వస్తారు, వాళ్ళ కుటుంబం కాడికి వస్తారు. కానీ ఇది అట్లా కాదు. బీఆర్ఎస్ కుటుంబం అన్ని కుల మతాలకి అతీతంగా పెట్టుకున్న వేదిక ఈ రోజు ఇక్కడ పెట్టుకున్నాము. అయితే ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీ పెద్దదైంది, కుటుంబం పెద్దదైంది, పైన నీడ చిన్నదైనా కుటుంబం పెరుగుతూ పోయింది రోజు రోజుకి. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అట్లాంటివి. ఇక్కడికి వస్తే ఈ నీడకు చేరితే సంక్షేమం మనకు వస్తుంది, మనం లాభపడతాం ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కుటుంబం కిందకి వస్తున్నారు. అవునా కాదా? వస్తున్నారా లేదా? ఇది వరకు ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ పథకాలు ఏ పార్టీలో కనబడ్డాయా? ఏ ముఖ్యమంత్రి గారని ఇచ్చిండ్రా? ఇయ్యలేరు కదా. ఇందాక టైం అంతా దానికే అయిపోతుంది కాబట్టి పార్టీలో పెద్ద కుటుంబం పెద్దలైనాక కొంతమంది లోటు పాటలు, అంటే కొంతమంది అసంతృప్తితో ఉన్న విషయం వాస్తవం. ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందాం, దాపరికం ఏం లేదు, ఇక్కడ దాపెట్టుకునేది ఏం లేదు. అంతేనా? కుటుంబం పెద్దలైతే 4 నుంచి 10 మంది అయినప్పుడు పంపకాలల్లో కొంచెం తక్కువ ఎక్కువ తక్కువ జరగడం వాస్తవమే. అట్లా జరిగింటే, ఏమన్నా లోతుపాట్లు జరిగింటే అవి సరిదిద్దుకోవడానికి పెట్టుకున్న, ఏర్పాటు చేసుకున్న సమ్మేళన కార్యక్రమాలు. ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంది అందుకే. ఇప్పుడు మనం చేస్తున్న పథకాలు ఎవరికి తెలియదు? చిన్న పిల్లాడి కాడికించి పాడెక్కే ముసలామ దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు తెలుసు. అలాగే ప్రతి ఊరికి హనుమంతుడు గుడి ఎట్లుంటుందో, ప్రతి ఊరికి బొడ్రా ఎట్లుంటుందో, అట్లనే ప్రతి ఇంటికి కూడా తెలంగాణ రాష్ట్ర పథకాలు ఖచ్చితంగా అందుతున్నాయి. అవునంటారా కాదంటారా ఒక్కసారి చెప్పండి. అవునా కాదా? అరే మాట్లాడండి, మన ఉండే అంటే చెప్పండి, లేవంటే ఊకుందాం. ఉండేనా? ఎవరైనా ఏ ఇంటికైనా తెలంగాణ పథకం అందుతలేని ఇల్లు ఉందా? ఎవరైనా ఉంటే చేయొద్దండి. అంద నీకు కాదు నాన్న, నువ్వు తెలంగాణ ఇంకా పథకాలు అందే స్థాయికి ఎదగలేదు. నువ్వు ఉండినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే ఆ పిల్లలు ఎండల నుంచి నీళ్ళకు పేరు పేరున పరీక్షలు రాస్తుంటే ఏం చేయాలి అర్థం కాక పేపర్లు లీక్ చేసి అది మనమే చేసినాం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఒక నింద వేస్తున్నారు, అపనింద వేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టి ఈ రోజు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే బీజేపీ ప్రభుత్వం వెనకాలండి సూటిగా ఎదుర్కోలేక తెలంగాణని ఎట్లా, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా కుంగదీయాలి, ఏమేం చేయాలని ఇట్లాంటి నీచ నికృష్ట పనులు చేసే ప్రభుత్వానికి మనం ఇంకా కూడా నోరెత్తి మాట్లాడకపోతే ఇంకా ఇలాంటి చర్యలు ఎన్నో చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికి బయట ఏమున్నా ఎన్నున్నా సీఎం గారు, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, ఆయన ఇచ్చిన ఆదేశం మాత్రం పాటిస్తూ ఖచ్చితంగా తెలంగాణ సైనికులం మేము. మన మధ్యలో ఎన్ని తేడాలున్నా వాళ్ళు పక్కన పెడదాం, కానీ తీరు అల్టిమేట్ గా దళపతి గారు ఎవరైతే మీకు ఈయనని మీరు నిల్చోబెట్టుకొని గెలిపించుకోండి అని ఒక ఆదేశం ఇస్తే, ఒక ఆదేశం ఇస్తే మనందరం ముందరకు వద్దామా లేదా?
మీరు చేయాల్సింది అదొక్కటే. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చేసరికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి పిడికిలి బిగించి అంటారా ఓపిక ఉందా లేదా? జవహర్ కొట్టుకోవాల్సిందే. అలాగే పెద్దలు మన మధ్యలో ఉండి ఐతికాల మండల పెద్దలైన కంగనాథ్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే ఆయన రీసెంట్ గా మన మధ్యలో ఉండాల్సిందు, కానీ ఆ లోటు ఎప్పటికీ ఉంటది ఐతికాల మండలానికి. మీ అందరినీ కూడా పేరు పేరుగా మరొక్కసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై.